తోరా. కొంతమంది సహోదరులు తోరా గురించి వివరించండంటూ అడిగి ఉన్నారు. మనం ఈరోజు తోరా అంటే ఏమిటి, తోరా యొక్క ప్రాధాన్యతలను గురించి తెలుసుకుందాం. వాస్తవానికి తోరా అనే మాట హిబ్రూ భాషకు సంబంధించిన పదం. ఈ పదానికి బోధించడం, నిబంధన, ఇంకా ఆజ్ఞలు అనే అర్థాలు వస్తాయి. పూర్తిగా హిబ్రూ భాషలో ఉండే పరమ పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని యూదులు తోరా అని పిలుచుకుంటారు. కానీ జనరల్గా బైబిల్లోని మొదటి 5 పుస్తకాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను కలిపి కూడా తోరా అని అంటారు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలైన తర్వాత మోషేకు యెహోవా దేవుడు సీనాయి పర్వతం పైన ఈ తోరాను ఆదేశించినట్లుగా యూదులు విశ్వసిస్తారు. దేవుని జనాంగమైన యూదులు ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని దేవుడు ఈ తోరా ద్వారా తన కట్టడలను వివరించాడని యూదులు గట్టిగా విశ్వసిస్తారు. ఈ తోరాలో మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. వాటిలోనే అత్యుత్తమమైన 10 ఆజ్ఞలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. అతి పురాతనమైన హిబ్రూ భాషలో ఈ తోరా వ్రాయబడింది. ఈ తోరాను తోరత్ మోషే లేదా మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. సినగోగులు అనబడే సమాజ మందిరాల్లో ఈ తోరాను ఎంతో పవిత్రంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ప్రతి వారం 3 సార్లు ఈ తోరాను అక్కడ పఠిస్తారు. యూదులకు విశ్రాంతి దినమైన సబ్బాతు రోజు ఉదయం మాత్రం తోరా నుండి ప్రధాన భాగాలను పఠించి దేవుని ఆరాధిస్తారు. యూదులు ఆనాడు ఐగుప్తు నుండి వస్తూ ఎడారిలో గడిపిన కాలంలో తాము పడిన కష్టాలు, అదే సమయంలో దేవుడు వారిని ఆదుకుని వాగ్దాన దేశానికి నడిపించిన తీరును జ్ఞాపకం చేసుకుంటూ వేడుక చేసుకునే సుక్కోతు దినం నాడు తోరాను పఠించడం ప్రారంభిస్తారు. అలా ప్రారంభించిన తోరా పఠనం సంవత్సరం అంతా కొనసాగుతుంది. ఈ పఠనాన్ని కూడా కేవలం చదువుకుంటూ పోకుండా ఎంతో శ్రావ్యంగా, రాగయుక్తంగా భయభక్తులతో యూదులు ఆలపిస్తారు. ఏది ఏమైనా ఆనాడు దేవుని జనాంగంగా పేరుగాంచి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి అంతరించిపోయిందనుకున్న తమ జాతిని తిరిగి చైతన్యపరుచుకొని నేడు ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఇజ్రాయెల్ ప్రజలు మనకు ఆదర్శప్రాయులు. ఎందుకంటే మనకు రక్షణ వారి నుండే లభించింది. వారి ద్వారానే రక్షణకు మూలాధారమైన బైబిల్ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. మనము వారందించిన బైబిల్ను నిత్యం పఠించుకుంటూ ఇజ్రాయెల్ కొరకు, ప్రపంచంలోని సమస్త మానవాళి కొరకు ప్రార్థించుదాం. ఆమేన్. పవిత్రంగా భావించే పరిశుద్ధ వారంలోని ఈ 4 రోజుల్లో 4 గొప్ప సందేశాలను యేసయ్య మనకు అందించాడు. మట్టల ఆదివారం నాడు రాజులా, పవిత్ర గురువారం నాడు సేవకునిలా, గొప్ప విధేయత కలిగిన కుమారునిలా, పవిత్ర శుక్రవారం నాడు దేవుని ప్రణాళికకు గొప్ప సాక్షిగా, ఇక చివరిగా ఈస్టర్ నాడు రక్షణకు మూలాధారంగా ఎన్నో సందేశాలను మనకు బోధించాడు.